అన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే ఉదయం లెగిసి మొహం కడగానే రెండు గ్లాసులు మంచి తాగండి గంట గ్యాప్ తీసుకొని మళ్ళీ రెండు గ్లాసులు మంచి నీళ్ళు తాగండి టిఫిన్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందేమో జ్యూస్ తాగండి అలాగే ఈవినింగ్ ఫోర్ థర్టీ కూడా జ్యూస్ తాగండి క్యారెట్ బీట్రూట్ జ్యూస్ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అనేది షుగర్ వాళ్ళు తప్ప మిగతా అందరూ తాగలిగేటువంటి జ్యూస్ అది యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి విటమిన్స్ మినరల్స్ ఎంజైమ్స్ ఉంటాయి డైటరీ ఫైబర్ ఉంటుంది ఐరన్ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా రక్తహీనత ఉంటే తాగమని చెప్తా ఉంటాం కాబట్టి నాలుగు క్యారెట్లు ఒక బెయిట్ తీసుకొని ప్రాసెస్ చేసి నీళ్లు పోసి వడకట్టిన తర్వాత తేనెని మరసం వేసి తాగేసేయండి రెండవ జ్యూస్ పుదీనా కొత్తిమీర తులసాకుల జ్యూస్ ఇది కూడా మీకు చాలా సార్లు వీడియోలో వస్తూ ఉంటుంది చాలా అద్భుతంగా లేడీస్ సమస్యల్లో లేదా దీర్ఘకాలిక సమస్యల్లో షుగర్ లాంటి ప్రాబ్లమ్స్లో ఎంత అద్భుతంగానూ పనిచేస్తూ ఉంది ఇది పుదీనా కొత్తిమీర ఎక్కువ ఉండాలి తులసాకు తక్కువ ఉండాలండి ఈ మూడు కలిపి సుమారు ఇంత ఉండేలాగా చూడండి మిక్సీలో వేసి గ్లాస్ నీళ్లు పోసేయండి కోసి జ్యూసేసి వడకట్టి పిప్పి తీసేసి తేనె నిమ్మర్సం యాడ్ చేసి తాగండి చిక్కగా చేయొద్దు ఆకింత ఉంటే గ్లాస్ నీళ్ళు పోయాలి అంటే ఆ టేస్ట్ ఇష్టం లేక మాకు అది ఇష్టం లేదండి తాగబుద్ధి కావడం లేదండి అనే పొజిషన్ వస్తుంది కదా లేక ఆ పరిస్థితి ఏమొద్దు పలసగా చేయండి కాస్త తేనె నిమర్సం యాడ్ చేయండి టేస్ట్గా ఉంటుంది నెక్స్ట్ తౌడ్ జ్యూస్ బీ కాంప్లెక్స్ లోపంతో బాధపడే వాళ్ళకి అద్భుతమైన మందు మిల్లులో ఫ్రెష్ తవుడు తెచ్చుకోండి తెచ్చి ఆ తవుడిని మూడు స్పూన్లు గ్లాస్ నీళ్ళలో వేసి నైట్ అక్కడ పెట్టేసి పడుకోండి తెల్లలు లేసిన తర్వాత అంతా వడకట్టి గట్టిగా పిండి తీసేసి ఆ నీళ్ళలో తేనె నిమరసం యాడ్ చేసి తాగేసేయండి ఓకేనా నెక్స్ట్ మరొక జ్యూసు పాలకూర కరివేపాకు జ్యూసు ఉప్పు నీళ్ళలో కాసేపు ఉంచి కడిగి మాత్రమే ఆ పాలకూరని ప్రాసెస్ చేసుకోండి దీనిలో కూడా అంతే వడకట్టి పిప్పి తీసేసిన తర్వాత తేనె నిమరసం యాడ్ చేసి తాగేయండి మరొకటి చాలా మంచి జ్యూసు ములగాకు జ్యూస్ ఈ ములగాకు కరివేపాకు యాడ్ చేయొచ్చు ఆ ములగా కూడా అంత ఉండేలాగా చూసి నీళ్లు పోసి జ్యూస్ చేసి వడకట్టి తేనె నిమరసం యాడ్ చేసుకుని దీన్ని కూడా తాగండి వీటిలో మీరు ఏ జ్యూస్ తాగుతారు మీ ఇష్టం నెక్స్ట్ టిఫిన్ ఏం చేయాలనేది వస్తుంది ఇంట్లో ఏం చేస్తా తినండి బయట హోటల్లో తినాలని ప్రయత్నం చేయకుండా ఇంటికి కూడా హోటల్లో తిద్దామని ప్రయత్నం చేయకుండా శుభ్రంగా ఇంట్లో వాళ్ళు చేసిందని తినండి వాళ్ళకి చేత కాకపోతే మీరన్నా ఇంట్లో చేయండి అమ్మ చేసిన టిఫిన్ ఏం తిన్నా మనకు పెద్ద నష్టాలు రావడానికి అవకాశాలు ఏమి లేవు అయితే దాన్ని కూడా కాస్త శుభ్రంగా చేసేటువంటి పద్ధతి రెండు ఒకటేమో నూనెలో వేసే చేసుకోవద్దు దీంట్లో చెయ్యరు ఒకవేళ ఎప్పుడైనా పండగ తప్ప చేయరు కానీ చేసే అలవాటు ఉంటే వాళ్ళు మానేయండి పొట్టు ఇడ్లీ చేయండి గుండ్లతో చేయొద్దు అవి బాగా పురుగుమంది వేసి ఉంటాయి గుండ్లు అంత విషయం ఇంకోటి లేదు కాబట్టి మినపగుండ జోలికి వెళ్ళొద్దు మినపప్పుతో చేసుకోండి ప్రాసెస్ చేసేటప్పుడు ఓ పప్పు ఓ పిసికి కడిగి పారిపోయొద్దు ఒక సగం పొట్టి వెళ్ళిపోయిందంటే మిగతా కొంచెం ఉంచండి నెక్స్ట్ చివరిలో ఇడ్లీ వేసే ముందు ఏం చేయాలి ఒకటో రెండో క్యారెట్లు తురిమి ఆ తురుము పిండిలో కలిపేసి ఇడ్లీ వేసేయండి ఇప్పుడు ఫైబర్ పర్సెంటేజ్ కూడా బాగా యాడ్ అయింది ఇలా కలర్ఫుల్ ఇడ్లీ వాల్యుబుల్ ఇడ్లీ టేస్టీ ఇడ్లీ ఇలా చేయండి ఈ ఒక్క ఫార్ములాని బేస్ చేసుకుని ఏ టిఫిన్ అయినా ఈ ఫార్ములాకు పెట్టేయండి మీరు ఏదో పిండి కలుపుతున్నారు ఈ పద్ధతిలోనే చేసేయండి ఏముంది దాంట్లో మామూలే కదా దోశ పోసినా ఇంకోటి చేసినా ఏం చేసినా మీరు ఇలా పద్ధతిలోనే చేసేసుకోవచ్చు దృష్టిలో పెట్టుకోండి నెక్స్ట్ ఈ టిఫిన్ చేసిన తర్వాత భోజనానికి టిఫిన్ కి మధ్యలో గంటకో గ్లాసు గంటకో గ్లాసు అట్లా రెండో మూడు గ్లాసులు కనీసం మంచి నీళ్ళు తాగే ప్రయత్నం చేయండి అరిగిపోయిన టిఫిన్ బ్లడ్ లో కలవడానికి వీలుగా ఆ తర్వాత భోజనానికి కరెక్ట్ గా హాఫ్ అన్ అవర్ ముందు రెండు గ్లాసులు మంచి నీళ్లు ఉండండి నీళ్లు తాగితే ఎలా తింటాం అనకండి అర్ధ గంట ముందే తాగేస్తారుగా ఇబ్బంది ఏమి రాదు హైగా మనం తినగలిగినంత తినొచ్చు ఇలా ప్రాసెస్ అయిపోతాయి ఓకేనా నెక్స్ట్ భోజనం ముగిసిన తర్వాత గంట గంటన్నర గ్యాప్ తీసుకొని అక్కడ నుంచి సాయంత్రం వరకు ప్రతి గంట గ్లాస్ గంట గ్లాసు నీళ్లు మెయింటైన్ చేసుకోండి భోజనంలో ఫిఫ్టీ పర్సెంట్ కూర ఉండాలండి మన అలవాటు ఏంటంటే కొంచెం కూర తక్కువ అన్నం ఎక్కువ మనం మొదటి నుంచి మన అలవాటు జబ్బు తగ్గాలని కోరుకున్న వాడు ఖచ్చితంగా అలవాటుని మార్చాల్సిందే అన్నం ఎంత పెట్టుకున్నారో కూర అంత ఉందా అన్నట్టుగా మీరు కూరని సెట్ చేసుకోండి ఏ కూరగాయలు తినాలి అనే ప్రశ్న లేదు ఏ కూరగాయలైనా మీకు నచ్చినవి ఏవైనా తినండి ఆ కూరలు కాస్త ఎక్కువ వాడితే మంచిది కూర ఉండేప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఉప్పును ఫిఫ్టీ పర్సెంట్ తీసేయండి ఇప్పుడు ఒక్క స్పూనే వేస్తుంటే అర స్పూన్ వేసుకోండి మేము తక్కువ వేస్తామండి అర స్పూన్ వేస్తాం మంచిది పావు స్పూన్ వేయండి అదేంటి నూనె వద్ద ఏమొద్దు ఎందుకంటే కొవ్వు కావాలంటే నూనె తినాలి అనేది అప్లైడ్ సైన్స్ కాదు మొరటి సైన్స్ మాత్రమే హెల్త్ సైన్స్కి ఉపయోగపడే ఒక ప్రతిపాదన అది కాదు చిన్న మాట చెప్తాను మా ఇంట్లో దున్నపోతుంటుంది దాని ఒంటి నిండా కొవ్వు ఉంటుంది అది ఎప్పుడు నూనె తినది నేను రోజు నూనె తింటున్నాను నన్ను చెక్ చేయండి అంటే నూనె తింటే కొవ్వు వస్తుంది మాంసం తింటే మాంసం వస్తుంది ఐరన్ ఇనప్రజను పెట్టుకొని పెట్టుకుని తింటే ఐరన్ వస్తుంది అదేంటి అది అప్లైడ్ సైన్స్ కాదు ఆహారంలోంచే ఏది రావాలన్నా రావాలి అలాగే ఆయిల్ కాంటెంట్ ఏదైనా బాడీకి రావాలంటే కూడా ఆయిల్ నుంచి రావాలా ఆయిల్ కోసం మీరు అవసరమైతే నువ్వుల పౌడర్ ని యాడ్ చేసుకోండి వేరుచెన్న గింజల పౌడర్ ని యాడ్ చేసుకోండి మినప్పప్పు పొడి చేసి పౌడర్ ని కూరలో యాడ్ చేసుకోండి మంచి చిన్న గింజల పౌడర్ యాడ్ చేసుకోండి ఇలా టేస్ట్ పెరుగుతుంది ఆయిల్ కాంటెంట్ వస్తుంది చాలా హాయిగా రుచిగా ఉంటుంది ఇంకా టేస్ట్ గా అనిపించకపోతే కూర తినేప్పుడు ఉల్లిపాయ ముక్కలు నిమ్మ ముక్కలు అక్కడ పెట్టుకుని ఆ టేస్ట్ కూడా సపోర్ట్ తీసుకోండి చాలా హాయిగా తినొచ్చు ఈ దృష్టిలో పెట్టుకోండి ఇక నెక్స్ట్ తినకూడదు ఏమిటి అంటే గుడ్లు మాంసము చేపలు పండు చింతపండు వాడద్దు పాలు కూడా వాడద్దు ఆ పాకెట్ పాలు అయితే అసలు ముట్టుకోవద్దు పాలు ఏదైనా దొరికితేమో నేను చెప్పలేను కానీ పాకెట్ పాలు జోలుకైతే వెళ్ళకండి ఒకటి నెక్స్ట్ ఈ మాంసం తినొద్దు అనే దగ్గర సమస్య వస్తూ ఉంది వేల సంవత్సరాలుగా తింటూ ఉంటే జబ్బులు రాలేదు కానీ మాంసం తింటే జబ్బులు వస్తాయి అంటారేంటి వేల సంవత్సరాలుగా తినేటువంటి మాంసాన్ని మేము కామెంట్ చేయడం లేదు ఇప్పుడు మీరు కొట్లో కొనుకొచ్చుకునే మాంసం అది వేల సంవత్సరాల నుంచి మనళ్ళు తిన్న మాంసం కాదు వేల సంవత్సరాలు ఎందుకండి మన నాన్న తిన్న మాంసం కూడా అది కాదు కోడి కోసుకొని ఉంటాడు చేపలు తెచ్చుకొని ఉంటాడు కానీ ఈ కోడి కోసుకుంటాడు మీరు గుర్తు తెచ్చుకోండి నెల రోజులు కోడి పిల్ల ఏదో హార్మోన్స్ ఇంబాలెన్స్ అయ్యి ఇంజక్షన్ అయితే ఇంతలా అవుతా ఉంది దృష్టిలో పెట్టుకుని ఆ గుడ్లు ఆ కోడి మాంసాలు అలాంటి ఆట వెళ్ళకండి నెక్స్ట్ సాయంత్రం ఫోర్ థర్టీకి జూస్ తాగుతారు కదా చూస్తాగిన వన్ అవర్ తర్వాత మళ్ళీ రెండు గ్లాసులు మంచి నీళ్ళు తాగండి రాత్రి పెందలాడి తినేయండి ఏడయ్యేసరికి తినటం అయిపోవాలి ఈ మాట చాలా బాగుంది ప్రాక్టీస్లో ఇబ్బంది ఉంది ఎందుకు షాప్ బంద్ చేస్తే పదకొండు అవుతా ఉంది జాబు ఆ మానేసి ఆఫీస్లో నుంచి బయటకు వచ్చేసరికి ఏడవుతూ ఉంది ఇలా మందికి ఉండే సమస్యలు ఉంటా ఉన్నాయి కానీ సమస్య ఏంటంటే ఎంత పెందలాడి తింటే అంత బాగుంటాం మరి ఎలా దీన్ని పరిష్కరించడం చూడండి మీకున్నంతలో మీ కండిషన్స్ మీద ఆధారపడి ప్లాన్ చేసుకోండి లేదా ఉదాహరణకి మీరు షాప్లో ఉండేవాళ్ళు అనుకోండి ఏడు గంటకి వెళ్ళి తినేసి వచ్చి మళ్ళీ మూవ్ చేసుకోవచ్చు ఏం గంట తింటామా ఏంటి ఎంతసేపు తింటామండి నెక్స్ట్ ఉన్న ఉన్నవాళ్ళు ఎవరైనా నైట్ భోజనం అంటే ఓన్లీ పండ్లే దృష్టిలో పెట్టుకోండి మీకు షుగర్ ఉందా బీపీ ఉందా థైరాయిడ్ ఉందా గర్భసంచిలో ప్రాబ్లం ఉందా మోకాళ్ళ ఉన్నాయా క్యాన్సర్ ఉందా ఇంకోటి ఉందా ఇంకోటి ఉందా చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య దాకా ఏ సమస్యను ఉండని రాత్రి భోజనం అంటే పండ్లే అని పెట్టుకోండి యూట్యూబ్ లో ఉన్నది ఫాలో అయ్యి వచ్చి చెప్తా ఉంటారు కలుద్దామని వచ్చేవాండి ఏం చెప్పండి అంటే ఇచ్చేస్తాం 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 ఎలా ఉందంటే అంత నార్మల్ లో ఉంది మరి నేనేం చెప్పానండి అంటే ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే వాళ్ళ ఆహారమే మందు అవ్వాలంటామే అలా హాస్పిటల్ మందు డాక్టర్ అంతా వాళ్లే అయ్యి బాగుపడిన తర్వాత చెప్పెళ్దాం అని వచ్చి వెళ్తా ఉంటే ఎంత సంతోషంగా ఉంటా ఉందో ఫ్రూట్స్ కి అంత వాల్యూ ఉంది